యాదాద్రి భువనగిరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ల చేత ఇటీవల ఉచిత శిక్షణ పొంది టీఎస్ఎల్పీ ఆర్బీ రిక్రూట్మెంట్లో ప్రొఫెషనల్గా ఎంపికైన 28 మంది ఎస్సీ టీఎస్ఐ ఆర్ఎస్ఐ అభ్యర్థులను రాచకొండ కమిషనరేట్ మహేష్ భగవత్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ డీజీపీ శివధర్ రెడ్డి వారిని ఆశీర్వదించారు. And sir, it's not only 33 selects, but there are 33 lives and families that will be settled. And I'm happy to see that all of, quite a number of you are B.Techs and M.Techs and B.Sc's and these things. So we're very happy to see that the serving group to the our state are all going to be educated people. So with this, I wish you all the very best. I thank the Rajakonda Commissionerate for giving us this opportunity. And to serve the people. Thank you. సరే, కొన్నిసార్లు మనం 50% మనకు పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్లకు మనకు సంబంధం ఉండదు. అంటే వాళ్ళు తీసుకొచ్చే కంప్లైంట్ మనకు పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లో చేయాల్సిన చేయలేకపోతాం అనమాట. న్యాయం అంటారు, వాళ్ళు న్యాయం చేయండి సార్ అంటారు. అది మనం చేయలేము, ఎందుకంటే సివిల్ డిస్ప్యూట్ అయి ఉంటుంది, భూమి తగదా అయి ఉంటుంది. అది ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే వాళ్ళు చేయాల్సిన పని అది. అయినప్పటికీ మన దగ్గరకు వస్తారు. వాళ్ళ దగ్గరకు వచ్చి మనం మామూలుగా ఏం చేస్తామంటే ఒక ఒక దుర్భాషలు మాట్లాడినట్టుగా పోవాయా మాత్రం కాదు, చెప్పినాం కదా ఎన్నిసార్లు వస్తావు, ఇంతకు చెప్పలేదు కదా, మాట్లాడి తిరుగుతావేంది, మా సార్ కోపం వస్తే చూడు, ఇప్పుడు వస్తేవంటే అట్లా ఇట్లా బెదిరిస్తుంటారు అనమాట. సో మీరు కూడా అట్లాంటి బ్యాక్గ్రౌండ్కి వచ్చిన వాళ్ళే కాబట్టి కొంచెం మీరు మాట్లాడే పద్ధతిలో కానీ, నూరు బాగుంటే ఊరు బాగుంటుందని పేరు మనకు ఒక సామెత ఉన్నది. సో నూరు మంచి మీరు మర్యాదగా మాట్లాడగలను అనుకోండి, వానికి ఆ సమస్య తీరకుండా కానీ ఏదో సాంత్వనం వచ్చింది, అరే మాట్లా అక్కడ పోతే కోచింగ్ క్లాసెస్ కండక్టర్ పి జగదీష్ రెడ్డి గారు was conducting this classes specially for the written exam, prelims as well as the mains. Then our DCP Bhuvanagiri, our ACPs, other officers, member of media, and all the successful candidates who are present here today. First of all, my congratulations to all of you who got selected. Frankly speaking, we never dreamed that when we are conducting the pre-recruitment training for the constable exam, we will get the result in the form of sub-inspectors also. But you have given us a bonus by getting selected. మన కానిస్టేబుల్ పేపర్ చాలా టఫ్ గా వచ్చింది, చాలా మంది క్వాలిఫై అవ్వలేకపోయారు. కానీ మా ఇన్స్టిట్యూట్ నుండి చాలా మంది క్వాలిఫై అయ్యాం. ఎవరికి కూడా ఏ టెన్షన్ లేదు, మేము క్వాలిఫై కావేమో ప్రిలిమ్స్ కి అన్న టెన్షన్ లేకుండా అంత మంచి క్వాలిటీ గల బుక్స్ ఇచ్చి మమ్మల్ని క్వాలిఫై చేయించినారు. మా కోసం టీ స్నాక్స్ కూడా అరేంజ్ చేసినారు. ఇంకా గ్రౌండ్ విషయానికి వస్తే రాజకొండ కమిషనరేట్ తరఫున సార్ మాకు ఒక ఏంటి సార్ మేము మాకు ఎగ్స్ బనానాస్ ఇంకా వీటి కోసం ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాం సార్, మా దగ్గర మనీ లేదు సార్ అని ఒకసారి అనగానే సార్ నా మంచి మనసుతో మా కోసం ఎగ్స్ బనానా మిల్క్ కూడా ప్రొవైడ్ చేసినారు, మా కోసం టీచర్స్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఇంత దూరం వచ్చి మేము హాస్టల్లో ఉండడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఫ్రీగా కోచింగ్ ఇచ్చి, ఫ్రీగా గ్రౌండ్ కోసం కూడా కోచింగ్ ఇచ్చి, మాకు పాలు గుడ్డు అవన్నీ ఇచ్చి మాకు చాలా బెటర్గా ఇచ్చినారు, క్వాలిటీ గల మెటీరియల్స్ ఇచ్చినారు. విజయన్ సార్ అయితే సడన్ గా చెప్పకుండా ఒక్కొక్కసారి వచ్చి ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా, స్టూడెంట్స్ బాగా వింటున్నారా అని చూసేవాళ్ళు. ఎప్పుడైనా మేము ఫ్యాకల్టీ పరంగా సార్ ఈ సార్ బాగా చెప్పట్లేదు.